అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనమైతే పున్నమి ఘాట్ వద్ద ఉన్నాం. ప్రకాశం బ్యారేజీని గుద్దినటువంటి వైసీపీ బోట్లు ఏదైతే ఉన్నాయో వాటిల్లో మొదటి బోట్ అయితే ప్రస్తుతం మీకు కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు ఈ బోట్ అనేది ఎంత భారీగా ఉందని. ఈ బోటుని నదీ గర్భంలో మొన్న అయితే వదిలేశారు. ప్రస్తుతం అయితే నది ఒడ్డుకి చూడొచ్చు మీరు, ఇక్కడ ఒడ్డు నుంచి బోట్ అనేది ఎంత దూరంలో ఉంది. చాలా దగ్గరకైతే ఇక్కడ క్రేన్ సాయంతో, ఈ ప్రొక్లైనర్ ఏదైతే ఉందో దీని సాయంతో, ఐరన్ రూపులతోటి అబ్బుల్ టీమ్ గారు నిన్న ఈవినింగ్ అయితే లాగారు. సో ఈ బోటుని ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ఫస్ట్ బోటుని ఒడ్డుకు లాగేసేటటువంటి కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్గా విజయవంతం అయిపోయిందండి. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి హెచ్ ప్లాక్ ఆపరేషన్ ఉపయోగించారు. సో ఇక్కడ వదిలేసినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో నదిలో, ఇక్కడ ఈ ప్రాంతంలో వదిలిన బోట్స్, సో వీటిని ఒడ్డుకు చేర్చే కార్యక్రమం అయితే అబ్బుల్ టీం అలానే సీలైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈ బోట్లని ఒడ్డుకు తీసుకురావడానికి చేసినటువంటి ఐరన్, ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్ తోటి పెట్టినటువంటి హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి ఈ బోట్ని బిగించేసేసి వీటిని అయితే బయటకు తీసుకొస్తున్నారు. మీరు చూడొచ్చు ఈ బోట్ని అయితే ప్రస్తుతం లాక్కొచ్చేసేసారు. సో ఈ బోట్లని ఏం చేయబోతున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఈరోజు మార్నింగ్ ఈ రెండవ బోట్ని బయటకు తీసేటటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అవబోతుందండి. మీరు చూడొచ్చు ఈ రెండవ బోట్ అనేది జస్ట్ కొంతమేర బయటకు పైకి లేచి మాత్రమే కనిపిస్తుంది. సో ఈ బోట్ కూడా ఎంతవరకు ఉందనేది వాటర్ బబుల్స్ తోటి మీకు కనిపిస్తూ ఉంటాయి, వాటర్ బాటిల్స్ వాటితో ఇటుదే మార్కింగ్ చేశారు. సో ఈ రెండో బోటుని ఈరోజు ఒడ్డుకు లాగే కార్యక్రమం అయితే సీలైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు అలానే అబ్బుల టీం వాళ్ళు ఇద్దరు కూడా బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అయితే చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్ టోటల్గా చేపట్టింది అయితే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళండి. సో వాళ్ళ అండర్లోనే ఈ సీలైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు అలానే కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బుల టీం ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. సో ఈ రెండవ బోటుని లాగే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ప్రస్తుతానికి ఐరన్ రోపులు, ఆ రెండో బోట్ ఏదైతే ఉందో దానికి ఐరన్ రోపులు బిగించడానికైతే ఈ సీలైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు అయితే లోపలికి వెళ్తున్నారు. మీరు చూడొచ్చు. సో ఈ బోట్లను ఏం చేయబోతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఇందాక అడిగాను నేను, ఈ బోట్లను ఇలా ఒడ్డుకు లాక్కొచ్చాం కదండి, ఈ బోట్ అనేది ఒక్కోటి 100 టన్నుల బరువు పైన ఉంటుంది. సో ఈ 100 టన్నుల బరువు ఉన్న బోట్లు ఇక్కడ నుంచి మళ్ళీ కదలడం అనేది కష్టసాధ్యం. అయినప్పటికీ ఏదైనా సరే ఇంతకుముందు మన వచ్చినటువంటి 11.5 లక్షల క్యూసెక్ల వరద ఏదైతే వచ్చిందో సేమ్ అటువంటి వరద కానీ మరలా వస్తే ఈ బోట్లు మరలా ఇక్కడ నుంచి ఇటు ప్రకాశం బ్యారేజ్ వైపు కొట్టుకొచ్చే అవకాశం ఉందేమోనని చెప్పి ఈ బోట్లలో దాదాపుగా 250 టన్నుల ఇసుకనైతే అవి ఈజీగా బయటకు తీసుకొచ్చేస్తాయి అంటండి, డ్రెడ్జింగ్ బోట్లు కాబట్టి. సో అదే 250 టన్నుల ఇసుకని ఈ మునిగిపోయినటువంటి బోట్ ఏదైతే ఉందో నదిలో ఈ ఒడ్డున, సో ఈ 250 టన్నుల ఇసుక అనేది ఇసుక కావచ్చు లేదా కంకర కావచ్చు, పెద్ద పెద్ద బండరాళ్ళు అవి మొత్తం తీసుకెళ్లి ఈ బోట్లో నింపేసి అక్కడ వదిలేస్తారంటండి. సో ఎట్టి పరిస్థితుల్లో 11.5 కాదు 20 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా ఈ బోట్స్ అనేవి కష్టం ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మొదట ఈ బోట్లు ఇక్కడ నుంచి బయటికి తరలించేద్దామని చూశారు, కానీ వీటికి ఉన్నటువంటి వెయిట్ రీత్యా ఆల్రెడీ ఈ బోట్స్ని యాక్చువల్గా ప్రకాశం బ్యారేజ్ని ఆ కౌంటర్ వెయిట్ని ఢీ కొట్టినటువంటి నేపథ్యంలో ఈ బోట్స్ అనేవి చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయండి. కింద వైపు మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద హోల్స్ పడిపోవడము, ఈ బోట్స్ అనేవి ఎందుకు పనికిరాకుండా ఓన్లీ స్క్రాప్ వర్క్ మాత్రమే ఉపయోగపడేటట్లుగా ఇవి అయితే అయిపోయినాయి. సో అది కాక యాక్చువల్గా రెండో ప్రాసెస్లో ఏదైతే అండర్ వాటర్ కటింగ్ చేసి ముక్కలుగా బయటికి తీద్దాం అనుకున్నప్పుడు ఈ బోట్స్ని అయితే ఆ కింది భాగంలో గ్యాస్ కటింగ్ తోటి అండర్ వాటర్ కటింగ్ చేశారు. సో ఈ బోట్స్ అనేవి ఇక ఐరన్ స్క్రాప్కు తప్ప దేనికి పనికిరాకుండా పోయినాయి. ప్రస్తుతానికి చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు పిండ ప్రధానాల ఘాట్లో తీసుకొచ్చి వదిలేశారంటే ఈ వైసీపీ బోట్లకైతే ఇక్కడే పిండం పెట్టేశారేమని కూడా మాట్లాడుతున్నారు. మీరు చూడొచ్చు రెండో బోటుకు సంబంధించినటువంటి ఆపరేషన్ అనేది ఈరోజు స్టార్ట్ అవబోతోంది. అబ్బుల్ గారి టీం నుంచి కొంతమంది అలానే సీలైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఆల్రెడీ నదీ గర్భంలోకి వెళ్ళిపోయారు. ఐరన్ రోప్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళి సేమ్ ఇదిగో ఈ బోటుకు చూడండి ఎలా బిగించారు ఇక్కడ. సో ఇదే పద్ధతిలో ఈ ముందు భాగం ఏదైతే ఉందో ఇదే బోటు యొక్క ఎదర భాగం అండి, సేమ్ అక్కడ మనకు కనిపిస్తుంది బోటు యొక్క ఎదర భాగం, అక్కడైతే దాన్ని ఫిట్ చేయబోతూ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ మొదటి బోటుకి కట్టినటువంటి ఐరన్ రోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తున్నారు రెండో బోట్ని అయితే బయటకు లాగడానికి. సో ఈ మూడు బోట్లు ఇక్కడ నుంచి ఇట్లా ఒడ్డుకు లాగేస్తే ఈ బోట్ ఏదైతే పొజిషన్లో పెట్టారో అదే పొజిషన్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రెండో బోటు, ఇక మూడో బోటు చూడొచ్చు దూరంగా మీకు యెల్లో కలర్లో ఒక బాటిల్ అయితే పైకి ఆయిల్ డబ్బా లాంటిది, సో అది పైకి తెలియదు కనిపిస్తుంది. ఆ బోట్ అయితే పూర్తిగా నీళ్ళలోనే ఉందండి. సో ఆ మూడో బోటు, సో ఈ మూడింటిని కూడా ఇలానే ఒడ్డుకు లాగి వీటి నిండా రాళ్ళు అలానే ఇసుక 250 టన్నుల పైగా ఇసుక పడుతుంది. ఇది చాలా భారీ పడవండి. మీరు స్పష్టంగా చూడవచ్చు ఈ వైసీపీ రంగులు అనేవి ఎలా వేసుకున్నారని. గత ప్రభుత్వంలో నందిగం సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ బోట్స్ నడిచినాయి అని చెప్పారు. సో ఇక్కడ డ్రెడ్జింగ్ అంటే అనధిక
పరిష్కారంగా ఇసుకను అనేది నదీ గర్భంలోంచి బయటికి తీసుకెళ్లే కార్యక్రమాలు అయితే చేశారు. సో ఈ బోట్స్ని ఎటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు కావచ్చు, లేదా ఇదే బిజినెస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఈ బోట్లలో ఇసుకను కానీ ఈ బోట్లు కానీ ఆపే ప్రయత్నం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ బోట్లకైతే ఈ రంగులు వేశారనే విచారణలు అయితే తేలిందండి. మీరు చూడవచ్చు స్పష్టంగా జెండాలో ఉన్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో ఆ మూడు కూడా మీకు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ బోట్ అయితే గుద్దిన రోజు మాత్రమే జస్ట్ పైన కనిపించింది, ఆ తర్వాత అయితే అండర్ వాటర్లో మునిగిపోవడం జరిగింది. సో ఇదే సేమ్ ఇదే పొజిషన్లో ఇక్కడ ఉన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బోట్ కావచ్చు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బాటిల్ ఏదైతే ఉందో అది మూడో బోటు. సో ఇవి మూడు కూడా సేమ్ ఒకటే రంగులు వేసుకున్నటువంటి బోట్లు అండి. యాదృచ్ఛికంగా జరిగిందని వీళ్ళు అంటున్నారు కానీ, సో మూడు బోట్లని కలిపి కట్టేయడం, మూడు బోట్లకి వైసీపీ రంగులు ఉండటం, ఇవంతా చూసిన తర్వాత అయితే దీని వెనక కుట్రకోణం ఉందని చెప్పేసి అయితే ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతుంది. బోట్ల యజమానుల్ని అరెస్ట్ చేసి ఆల్రెడీ రిమాండ్కి కూడా తరలించారు. ప్రస్తుతం నందిగం సురేష్ గారు జైల్లో ఉన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసులో ఆయన 15 రోజులు రిమాండ్కి విధించడంతో ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఎందుకు చేశారు, ఎవరు చేయమన్నారు, దాని వెనక పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే విషయాలు ప్రశ్నించడంతో పాటు ఈ బోట్స్, ప్రకాశం బ్యారేజ్ని గుద్దినటువంటి బోట్స్ ఏవైతేనే వీటిని గురించి కూడా వాళ్ళు కస్టడీ తీసుకున్నటువంటి టైంలో అడిగినట్లుగా తెలుస్తుంది. మరొకరు ఎవరైతే ఉన్నారో దీని వెనక కుట్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి అని భావిస్తున్న తలశీల రఘురామ గారు, ఆయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేయడమా లేదంటే విచారణకు పిలిచి ఈ బోట్ల వెనక ఉన్నటువంటి కుట్రను బయటకు తీసుకురావడం అనేది కూడా తెలుస్తుంది. చాలామంది అడుగుతున్నారు మరి ఈ బోట్స్ని తీసుకురావడానికి దాదాపుగా ఇది 13 రోజు అయిందండి, ఇంకా ఈ ఆపరేషన్ అంటే ఒడ్డుకు చేర్చే కార్యక్రమం ఇంకా జరుగుతూనే ఉంది. మరి దీనికి కొన్ని కోట్ల రూపాయలు ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి ధనం అనేది వృధా అవుతుంది. మరి ఇదంతా ఎలాగండి వారి నుంచే వసూలు చేయాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది, ప్రభుత్వం తదుపరి చర్యలు ఏం తీసుకుంటుంది అనేది చూడాలండి. సో ఈ బోట్లు అట్లయితే బయటికి లాగేసినట్లయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బోట్స్ని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ తదుపరి చర్యలు ఏముంటాయి అనేది కూడా మనం చూడాలి. సో ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలనుకున్నా కూడా చూడవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి ఐరన్ రోప్స్ ఏవైతే ఉన్నాయో, సో ఐరన్ రోపుల్ని ఈ రెండో బోటును లాగడానికైతే వీళ్ళు మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేశారండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఆ ప్రొక్లైనర్ 200, మీరు చూడొచ్చు EX200LC, ఈ 200 ప్రొక్లైనర్ తోటి వీటిని బయటకు లాగుతున్నారు. కప్పీలు ఏవైతే ఉన్నాయో ఈ కప్పీల సాయంతో వీటిని అయితే బయటకు లాగుతున్నారు. ఐరన్ రోపులు దీనికి ఉన్నటువంటి ఓడదీసి ఈ రెండో బోటును అయితే బయటకు లాగే కార్యక్రమం ప్రస్తుతం స్టార్ట్ అవబోతుంది. సో ఈరోజు ఈవినింగ్ కావచ్చు లేదంటే కష్టసాధ్యంగా మారినటువంటి తరుణంలో రేపటి అవ్వచ్చు. సో రేపటి వరకు అయితే నాకు తెలిసి మొత్తం ఈ బోట్స్ని ఒడ్డుకు నింపేసేసి రాళ్ళు అలానే ఇసుకతోటి బయటికి లాగేటటువంటి కార్యక్రమం నింపేసే కార్యక్రమం కూడా కంప్లీట్ అయితే ఈ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా పూర్తిగా అయిపోతుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. సో భవానీ ఐలాండ్ ఏదైతే ఉందో మీకు కనిపిస్తూ ఉంది. సో భవానీ ఐలాండ్ దగ్గరికి ఆల్రెడీ ఒక బోట్ కూడా వెళ్ళొస్తుంది చూడవచ్చు. ఈ భవానీ ఐలాండ్కి ఇటువంటి ఈ పక్క ప్రాంతంలో పున్నమీ ఘాట్ ప్రాంతంలో అయితే ఈ బోట్స్ని పిండ ప్రదానం చేసే ఘాట్ దగ్గర అయితే నిలిపేశారండి. సో ఈరోజు వరకు అయితే జరుగుతున్నటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. సో మీరు చూడొచ్చండి ఈరోజు మార్నింగ్ రెండో బోటును లాగేటటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బోట్కి బిగించినటువంటి ఐరన్ రోపులు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్మాండిల్ చేస్తున్నారు. సో రెండో బోట్కి ఐరన్ రోప్స్ బిగించడానికి అయితే సీలైన్ స్కూబా డైవింగ్ టీమ్ వాళ్ళు ఆల్రెడీ నదిలోకి అయితే వెళ్ళిపోయారండి. సో ప్రజెంట్ అయితే జరుగుతున్నటువంటి అప్డేట్స్ ఇవి. సో ఇది స్టార్ట్ అయింది. సో మధ్యాహ్నం వరకు ఈ రెండో బోట్ను కూడా ఒడ్డును చేర్చే కార్యక్రమం అనేది నాకు తెలిసి మ్యాక్సిమం అయితే రెండో బోట్ కూడా ఒడ్డుకు వచ్చేసేస్తుంది. వచ్చిన తర్వాత ఈ బోట్లో ఇసుక అలానే ఆ కంకర కానీ లేదంటే ఆ చిప్స్ లేదంటే బండరాళ్ళు అటువంటి వాటిని వేసైతే ఇక్కడ నిలబెట్టేస్తారు. సో తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వీటిని కటింగ్ చేసి బయటికి తీయడమా లేదంటే బోట్స్ని బయటికి తీసుకొచ్చేసేసి ఈ ప్రాంతం నుంచి తరలించడం అనేది అయితే జరుగుతుంది. ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి హెచ్ బ్లాక్ ఆపరేషన్ ఏదైతే ఉందో దానిలో పాల్గొన్నటువంటి బోట్స్ రెండు కూడా దుర్గఘాట్ దగ్గర ఉన్నాయి. సో అందులో బిగించినటువంటి ఐరన్ గడ్డర్లు అవన్నీ కూడా ఏవైతే పుల్లీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా డిస్మాండిల్ చేస్తున్నారు ప్రజెంట్. థ్యాంక్ యూ అండి.